ఒకప్పుడు రైతులకు అధిక ఆదాయం తెచ్చిపెట్టిన ఆక్వా సాగు ప్రస్తుతం సమస్యగా మారింది. వనామీ సాగుతో అంతర్జాతీయ మార్కెట్లో ఆక్వా ఉత్పత్తుల్లో స్థానం సంపాదించిన రైతులు ప్రస్తుతం కష్టాల కడలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంతో వనామీ సాగు చేసి రైతులు లబ్ధి పొందడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డారు. అయితే కొన్నాళ్లగా నాణ్యమైన వనామీ రొయ్య పిల్లల లభ్యత లేకపోవటం, వైట్ కట్, ఈఎంఎస్ వ్యాధుల తీవ్రత పెరగటం, ధరలు ఆశాజనకంగా లేకపోవటంతో రైతులు వనామీ సాగుకు ప్రత్యామ్నాయంగా టైగర్ రొయ్య సాగుకు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా జనవరి 15 నుంచి చెరువులు బాగు చేసుకొని ఫిబ్రవరి నెలలో రొయ్య పిల్లలు వేస్తారు. అయితే ఈసారి రైతులు సాగుకు అంత ఆసక్తి చూపడం లేదు. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో డిసెంబర్ నెలలో రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉంటాయి. రొయ్యల లభ్యత తక్కువగా ఉండే డిసెంబర్ నెలలో కూడా వనామీ రొయ్యల ధరలు పెరగకపోవడంతో రైతులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం 100 కౌంటు వనామీ రొయ్యలు కిలో 210 రూపాయలు కాగా 30 కౌంటు కిలో 460 రూపాయలు ధర లభిస్తోంది. ఈ ధరలు రైతులకు గిట్టుబాటు కాకపోవడంతో టైగర్ రొయ్యల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. టైగర్ రొయ్యల సాగుకు పెట్టుబడి వ్యయం తక్కువ కావడంతో పాటు నష్టాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సాగు భూములను ఆక్వా చెరువులుగా మార్చినందున సాగు వదులుకోలేక టైగర్ సాగు చేపడుతున్నారు. టైగర్ రొయ్య సాగు స్థానంలో వచ్చిన వనామీ రొయ్య సాగుకు ప్రారంభంలో రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే క్రమంగా వనామీ రొయ్య దిగుబడులు పడిపోవడం, వ్యాధులు పెరగడం, ధరలు పతనం కావడంతో రైతులకు నష్టాలు మొదలయ్యాయి. దీనికి తోడు నాణ్యమైన పిల్లల లభ్యత తగ్గడంతో చెరువులో వేసిన కొన్నాళ్లకే పిల్లలు మృతి చెందే శాతం పెరుగుతోంది. దీంతో సాగుదారుల అంచనాలకు అనుగుణంగా దిగుబడులు రావడం లేదు. అంతర్జాతీయంగా ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో స్థానిక మార్కెట్లలో ధరలు పతనమవుతున్నాయి. దీంతో వనామీ సాగుదారులకు కొన్నాళ్లుగా వరుస నష్టాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కౌలు రైతులతో పాటు సొంత రైతులు కూడా ఈ ఏడాది టైగర్ రొయ్య సాగుకు సిద్ధమవుతున్నారు. వనామీ సాగు కొత్తగా వచ్చినప్పుడు పిల్లలు వేసిన 45 రోజులకే కిలోకు 100 కౌంటు రొయ్యలు తయారయ్యేవి. ప్రస్తుతం కిలోకు 100 కౌంటు రొయ్యలు 60 రోజులు సాగు చేస్తే కానీ రావడం లేదు. దీంతో రైతు మేత, మందల ఖర్చు, విద్యుత్ బిల్లులు తడిసి మోపిడవుతున్నాయి. ఒకవైపు పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరుగుతుండగా దిగుబడులు తగ్గి నష్టాలు వస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, జనవరి 20 వచ్చిన ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు దాటి పెరగకపోవడంతో సాగు ఆలస్యమవుతోంది. గుంటూరు జిల్లాలో 9,000 హెక్టార్లు, కృష్ణా జిల్లాలో 58,000 హెక్టార్లలో రొయ్యల సాగు చేస్తున్నారు. ఇందులో 70% పైగా విస్తీర్ణంలో టైగర్ రొయ్యల సాగు చేపట్టే అవకాశం ఉందని మత్స్యశాఖ అంచనా. వనామీ రొయ్య పిల్లలు ఎకరా చెరువులో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పిల్లలు వేస్తున్నారు. రొయ్యలకు ఆక్సిజన్ కోసం ఏరేటర్లు ఆడించడం, మేత పెట్టడం, మందుల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పంట బాగా వస్తే దిగుబడులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎకరాకు వనామీ సాగుకు 5 లక్షల రూపాయల వరకు వెచ్చించాలి. అదే టైగర్ రొయ్య అయితే ఎకరా చెరువులో 30,000 పిల్లలు సరిపోతాయి. ఎకరాకు 1 లక్ష నుంచి 1.5 లక్షల రూపాయలు వెచ్చించాలి. దీనికి తోడు టైగర్ రొయ్య దిగుబడులు రైతుల అంచనాకు అనుగుణంగా ఉంటాయి. ఈ ఏడాది తొలి పంట టైగర్ సాగు చేసి వర్షాకాలంలో వేసే 2వ పంట వనామీ సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారని ఆక్వా రైతులు అంటున్నారు.